हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनमु चिन्ना आनियन्स पच्चिमिर्ची तो करी एला चेसुकोवालो चूसेद्दामंडी। चाला बागुंटुंदी। दानी कोसम नेनु चिंतपंडुनी ओक रेंडु पेद्द निम्मपंडु साइज अंत चिंतपंडुनी तीसुकुन्नानंडी। ई विधंगा चिंतपंडु तीसुकोनी शुभ्रंगा ओकसारी वाटर तो वाश चेसुकोनी इंदुलो ओक कप्पु वाटर नी याड चेसी इदंता कूडा बागा पिसुक्कोनी इंट्लो नुंडी पुलुसु तीसेसुकोनी तोक्कलंता कूडा बयट वेसेसुकोवाली। ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీరు పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది। ఈ విధంగా తొక్కు మొత్తం పక్కకి తీసేసి ఈ పులుపును పక్కన పెట్టేసుకుందాం। ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। అలాగే ఉద్దిపప్పు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి। ఇందులో మీరు పచ్చని పప్పు ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఉద్దిపప్పుని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా ఇది కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి। ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ చిన్న ఆనియన్స్ ని పైనంత పీల్ తీసేసి ఈ విధంగా పెట్టుకున్నాను। ఈ చిన్న ఆనియన్స్ మధ్యలో కట్ చేయకుండా అలానే యాడ్ చేసుకోండి। అలాగే చిల్లీస్ ఈ విధంగా మధ్యలోకి ఇలా ఘాట్ పెట్టుకొని మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి। మధ్య మధ్యలో ఈ మిర్చి అలాగే చిన్న ఆనియన్ పెట్టుకొని కలుపుకొని తింటూ ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి। తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది। ఈ విధంగా వీ మొత్తాన్ని బాగా వేగేంత వరకు వేయించుకోవాలి। అలాగే తెల్లగడ్డ పైలు ఒక 4 తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని యాడ్ చేశాను। అలాగే ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా ఒక 6 వరకు యాడ్ చేసుకోండి। ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు కరివేపాకు రెమ్మలు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఈ విధంగా ఇవంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నాము। ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఉప్పుని యాడ్ చేస్తున్నాను। నేనైతే కల్లుప్పుని యాడ్ చేస్తున్నానండి। ఈ కర్రీ కల్లుప్పు అయితే మంచి ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటుంది। అవైలబుల్ లేని వాళ్ళు సాల్ట్ అయినా యాడ్ చేసుకోండి। అలాగే పసుపు 1/4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి। ఇలా తిప్పుకుంటూ బాగా కలిపేసుకోండి। ఈ విధంగా ఇదంతా కూడా కలిపేసుకొని బాగా ఫ్రై అయిపోయింది కదా। ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఈ చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా ఈ చింతపండు వాటర్ కూడా ఇందులో యాడ్ చేసి ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ పులుసు అంతా కూడా కొంచెం చిక్కగా అయ్యేంత వరకు బాగా ఉడికించుకున్నాము। ఇలా ఈ పులుసు మొత్తాన్ని బాగా ఉడికించుకోవడం వల్ల మనకి మిర్చిలో ఉన్న కారము, పులుపు, ఉప్పు అంతా కూడా బాగా పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి। ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా కొద్దిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతూ ఉంది। ఇప్పుడు ఇందులో నేను ఒక ముక్క బెల్లం ముక్కని యాడ్ చేశాను। ఈ బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది। మీరు ఇష్టమైతే మరి కాస్త ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు। నేనైతే ఒక పీస్ వరకు యాడ్ చేశాను అంతే। ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ అయినటువంటి ఆనియన్ కర్రీ రెడీ అయిపోతుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఓకే ఫ్రెండ్స్, బాయ్।